రైతు బంధు పెట్టుబడి సాయం డబ్బులను బ్యాంక్ అధికారులు కట్ చేసుకుంటున్నారని ఆదిలాబాద్ జిల్లా బాబ్జీపేట్ గ్రామస్తులు రోడ్డెక్కారు. ఎలాంటి అప్పులు ఉన్నా రైతు బంధు డబ్బులు కట్ చేయవద్దన్న నిబంధనలు ఉన్నా బ్యాంక్ అధికారులు పెట్టుబడి సాయాన్ని కట్ చేసుకుంటున్నారని ఇచ్చోడాలో బాబ్జీపేట్ గ్రామస్తులు నిరసన ర్యాలీ తీశారు. దీంతో ఇచ్చోడ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ స్పందించి తరువాత ఎక్కువ వడ్డీ పడుతుంది అనే ఉద్దేశంతో కట్ చేయడం జరిగిందని, ఒకవేళ ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే వారి డబ్బులు వారికి తిరిగి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రాష్ట్రానికి కానీ అదే విధంగా అనేక విధాలుగా ప్రజానికాన్ని రైతులు అన్నం పెడుతున్నా ఈ రోజు అనేక విధంగా నడుస్తున్నాయి. కానీ ఆ యొక్క రైతు గోడును ఎవరు వినిపించడం లేదు. అయితే అదే విధంగా మన ఒక రాష్ట్ర ప్రభుత్వము రైతు పట్టి పెట్టుబడి సాయం అని ఇచ్చిన డబ్బులన్నీ చూసి మా యొక్క బాధ చాదక బాధలాను క్షేమం గురించి చెప్తున్నా. 60 పైసలు పడే పడి 2 రూపాయలు వడ్డీ పడుతున్నాయి కదా, అవసరమా? మీకు రెన్యువల్ చేసుకుంటే మీకే ఫైదా ఉన్నది కదమ్మా. కట్టడం వల్ల ఎంతో పోతలేదు కదా. మీ వడ్డీ వాళ్ళ భర్తలు ఉన్నారు అనుకోండి, వచ్చినప్పుడు ఎవరు వస్తే వాళ్ళది. ఇప్పుడు మేము మీ ఊరుకు రమ్మన్నా వస్తాం, అక్కడ మీటింగ్ పెట్టి మీకు చెప్పమన్న విషయాలు అన్ని కూడా చెప్తాం. అకౌంట్ స్టేట్మెంట్ తీసుకోవచ్చు, ఎవరెవరి పేరున ఎంత కట్టైందో